పపెట్రీ ఫార్ ఎడ్యుకేషన్ లోపల మనం ఎన్నో బొమ్మలే తయారు చేసాం ఇంతకుముందు ఒక వన్ మంత్ బ్యాక్. అయితే ఈరోజు పిల్లలు ఆడుకునే బాల్స్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి బాల్స్ ఉంటాయి కదా, వాటి ఆడుకున్న తర్వాత వేస్ట్ అయితే పడేసారనమాట. పడేయకుండా మనం ఈ బాల్ను పపెట్స్ లాగా తయారు చేయొచ్చు అన్నమాట, బొమ్మను చేయొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 1 కేజీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 60 రూపీస్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి వాటర్లో కొంచెం నానబెట్టి ముద్దలాగా చేతి చపాతి పిండిలాగా ముద్దలాగా చేసి దాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా తలభాగం, 2 చెవులు, ముక్కు, ఈ ఫేస్, నోరు, గదువ ఇవన్నీ సెట్ చేసి కండ్లు ముక్కు నోరు పెట్టిన తర్వాత అప్పుడు పచ్చిగా ఇంకా మట్టి ప్లాస్టర్ ప్యారిస్ పచ్చుకున్నప్పుడు ఇవన్నీ చేయాలి. కొద్దిగా ఆరిన తర్వాత అది రాయిలాగా మారుతుంది అనమాట. ఎందుకంటే వినాయకులు చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, వినాయకులు చేసేటప్పుడు కొంచెం ప్లాస్టర్ గట్టిగా అయితే పనికిరాదు, మళ్ళీ అది మళ్ళీ వాటర్ కలిపి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అయితే మళ్ళీ వాటర్ కలిపితే అది డై కాదు, అది పడేయాల్సిందే, మళ్ళీ ప్లాస్టర్ తీసుకుని మళ్ళీ కలిపి చేయాలన్నమాట. అలా ఈ విధంగా కొన్ని బొమ్మలు మనం చేసుకుంటామంటే మనం బొమ్మలు ఆడేయచ్చు అనమాట. అయితే ఈ ప్లాస్టర్ ప్యారిసే కాకుండా మనకు మెంతుల పిండి కాగితం గుజ్జు, మెంతుల పిండి కాగితం గుజ్జుతోటి మనం ఈ ఏలు చూపుడు ఏలు పట్టేటంతా రంధ్రం ఉంటే చాలు, ప్లాస్టిక్ రంధ్రం ఉంటే ఆ ప్లాస్టిక్ పేపర్ను తీసుకొని ప్లాస్టిక్ పైపు తీసుకొని మనం దానికి చేస్తామన్నమాట. ఇది ప్లాస్టిక్ పైపు, ఇది దీని ద్వారా పెట్టి మనం పేపర్ చుట్టి బొమ్మను తయారు చేయవచ్చు అనమాట. అయితే ప్లాస్టిక్ పైపులు కొన్ని ఉంటే తీసి పెట్టుకోవాలి. ఈ బొమ్మను మెంతల పిండి దానికి మొదట పేపర్ చుడతాం, పైన పేపర్ వేస్ట్ పేపర్ చుట్టి డైలాగ్ అవుతుంది, దాన్ని పైన ఈ మెంతల పిండి సెట్ చేసి ముఖము, నోరు, కన్ను, చెవులు అవన్నీ చేయాలన్నమాట. మనం ఏదైనా ఒక వ్యక్తిని ఆలోచన చేసి ఫేస్ తయారు చేస్తాం, లేకుంటే మనకు బొమ్మ రాదు. ఈ విధంగా బొమ్మను తయారు చేసి మనం తర్వాత ఆరిన తర్వాత ఈ తలభాగం కట్ చేసి పేపర్ తీసి మళ్ళీ అతికించి పెట్టవచ్చు. అప్పుడు బొమ్మ అల్కగా అవుతుంది అన్నమాట, చూడడానికి అందంగా ఉంటుంది. మనం బొమ్మను ఎలా ఆడించినా అలా ఆడుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇది బొమ్మ ఎలా ఉంది, చిన్న ఫేసు, చిన్న బొమ్మ, అల్కగా ఉంది అన్నమాట. అయితే మనం బొమ్మను చేసిన తర్వాత ఇలా తయారు చేసి ముక్కు నోరంతా అయినాక ఇప్పుడు లైట్ కలర్ పోస్టర్ కలర్స్ వైట్ వేసి దాని ద్వారా పింక్ కలరు ఎల్లో మిక్స్ చేసి ఇలా పెయింటింగ్ చేసాం, బ్లాక్ కలర్ తోటి కన్ను ముక్కది పెడితే అయిపోతుంది అనమాట. ఇది బొమ్మ తయారైన తర్వాత మన ఇంట్లో ఏమైనా పాత బట్టలు ఉంటే, పాత డ్రెస్సెస్ ఉంటే ఈ విధంగా మనము బొమ్మను డ్రెస్ కుట్టాలన్నమాట. ఎలా ఉందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ అండర్వేర్ డ్రాయర్ ఉంటుంది, డ్రాయర్ లాగా కట్టాను. ఇక్కడ 2 చేతులు, 2 చేతులకు వైట్ క్లాత్ ఉండాలి. ఇది మెడ భాగము, గొంతు దగ్గర డోరేసి కట్టేసాము. షర్ట్ ఎంత పెద్దగా ఉన్నా పర్వాలేదు అన్నమాట. ఈ విధంగా చేసుకుంటాము. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని లోపల అట్టముక్కలు పెట్టాను. అట్టముక్క పెట్టడం వల్ల మనము తొడుక్కున్న తర్వాత బొమ్మను ఈజీగా ఆడేయచ్చు అన్నమాట. ఇలా తొడుక్కొని ఈ 2 మధ్యవేలు ఈ లెఫ్ట్ హ్యాండ్కి పోతుంది, మధ్యవేలు లెఫ్ట్ హ్యాండు, రైట్ హ్యాండు బొటన్ వేలు అన్నమాట. ఇక్కడ బొటన్ వేలు ఉంది, రైట్ హ్యాండ్ బొటన్ వేలు, ఇది మధ్యవేలు. ఈ విధంగా బొమ్మను ఆడిస్తుంటాము. బొమ్మను కట్టిన తర్వాత ఆడియొచ్చు అనమాట. ఈ విధంగా చేయాలి. ఇది మనమే కుట్టుకోవాలి, 8th 9th పిల్లలు ఈజీగా తయారు చేయవచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మధ్యవేలు పోతుంది, లోపల 2 వేలు పెట్టానమాట. ఇక్కడ బొట్టన వేలు, ఇక్కడ అట్టముక్క పెట్టలేదు, అట్టముక్క పెట్టాలి. ఈ విధంగా బొమ్మ పూర్తి అయిన తర్వాత మనం ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు అన్నమాట.
ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు, మాట్లాడవచ్చు, బొమ్మను ఆడియచ్చు. గోరెటి ఎంకన రాసిన పాట ఉంది ఒకటి, గోరెటి ఎంకన రాసిన పాట ఉంది, ఓ పిల్ల ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ పిట్టగూడు అని ఈ విధంగా పాట ఉంది. పిట్ట బతికే ఎంతో హాయని పాడుతుంది అనమాట. పిట్ట బతికే ఎంత హాయని పాడుతుంది. ఈ విధంగా పాట మనం రికార్డింగ్ చేసి బొమ్మను ఆడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం బొమ్మను ఎన్నో తయారు చేయొచ్చు. చిన్న చిన్న లెసన్స్ చెప్పేటప్పుడు 5th class, 4th class, 3rd class పిల్లలకు ఈ బొమ్మలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు ఎంతో ఆసక్తిగా వింటారు. మనము టీవీలో చూసిన దానికంటే మనం చేసే వర్క్ను చాలా ఇంట్రెస్ట్ చూస్తారు అనమాట. అందుకే మనము ఈ బొమ్మలు ఎక్కువ తయారు చేయవచ్చు అనమాట. ఈజీగా చేయొచ్చు, పెద్ద హార్డ్ వర్క్ ఏం లేదు. ప్లాస్టిక్ బాల్, ఒక ప్లాస్టిక్ పైపు, ప్లాస్టర్ ప్యారిస్ పౌడర్ దొరుకుతుంది, దాని ద్వారా మిక్స్ చేసి ఏమైనా పాత గుడ్డలతోటి ఇలా డ్రెస్ కుట్టి చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేయొచ్చు. ఇది ఒకసారి 5th, 6th తరగతి పిల్లలు చేయొచ్చు. 3rd class, 4th class పిల్లలు కూడా వీటి ద్వారా లెసన్స్ చెప్పొచ్చు అనమాట. ఇది అందరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ను కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.